సో ఈరోజు వీడియో అయితే ఏంటంటే చాలామందికి చాలా విషయాల్లో చాలా రకాల డౌట్స్ ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటాయి. బట్ చాలా వరకు మన ఛానల్లో నేను ఎంతోమంది డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత నాకు మెయిల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఆసమ్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను. నేను థ్యాంక్ యూ అని ఒక్క మాటలు చెప్పినా కూడా సరిపోదేమో మేబీ. సో అంత అభిమానం మీరు చూపిస్తున్నారనమాట, అండ్ థ్యాంక్స్ అ లాట్. చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. సో వాటిల్లో ఏంటంటే ఎక్కువ ఎవరైతే కొంచెం మనీ ఎక్స్పెన్సివ్ చేయగలము అనుకున్న వాళ్ళైతే కొన్ని కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ సో రకరకాల మెడిసిన్స్ కానీ యూజ్ చేసుకొని వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసే మగవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో అయితే మీకు ఇవన్నీ కూడాను ఇన్స్టెంట్గా సూపర్ రిజల్ట్ తీసుకొస్తాయి, కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకొస్తాయి. సో ఈ విషయం చాలామందికి తెలియదు అన్నమాట. సో కానీ ఇటువంటివి ఏమీ మీరు యూజ్ చేయకుండా న్యాచురల్ వేలో అంటే సహజ సిద్ధంగా మీ ఎనర్జీ లెవెల్స్ని, మీ స్టామినాని, మీ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైతే పూర్తి ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎవరైతే అన్హెల్దీగా ఉంటారో, అన్ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే కొన్ని కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ జాబ్ చేసే వాళ్ళల్లో కూడా ఎవరైతే తిని కూర్చొని కంప్యూటర్ ముందు కానీ కొన్ని కొన్ని జాబ్స్ చేస్తుంటారు, సో అలాంటి వాళ్ళకు కూడా కొంచెం స్టామినా తగ్గిపోతుంది అన్నమాట. అండ్ ఇంకా చాలా రకాల రీజన్స్ ఉంటాయి, హార్మోన్స్ తగ్గటం వల్ల కానీ, స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ, టెన్షన్స్ వల్ల కానీ, ఎన్నో రకాల కారణాల వల్ల మీకు ఆ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో బట్ మీ బాడీకి కూడా కొంచెం శ్రమ పెట్టాలి అండి. చాలామంది బాడీని చాలా సుకుమారంగా చూసుకుంటూ ఉంటారు కానీ మగవాళ్ళు, బట్ కొంచెం ఆ బాడీకి కూడా కష్టం తెలుస్తూ ఉండాలి. సో మరి అది తెలియాలి అంటే ఏం చేయాలి, కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అన్నమాట. సో అంటే బాడీ మీరు సుఖపెట్టారు అంటే లేనిపోని హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి, బాడీ అన్ఫిట్ అయిపోతుంది, మీరు అన్హెల్దీ అయిపోతూ ఉంటారు. బట్ మీరు ఫిట్గా ఉండాలి అన్నా, మీ స్టామినా పూర్తిగా ఇంక్రీజ్ అయిపోవాలి అన్నా కూడాను కొన్ని రకాల ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. సో అది మీరు ఏ రకంగా అయినా పర్లేదు, మీరు యోగా చేసుకున్న బెటర్ రిజల్టే వస్తుంది. అండ్ మీరు జాగింగ్, వాకింగ్, లేదంటే మీరు జిమ్కైనా వెళ్ళచ్చు అండి. అంటే కొంతమందికి ఇంట్లో ఏమన్నా కుదరకపోయినా కూడాను మీరు మంత్లీ ఇంతని పే చేసుకుంటూ జిమ్కి కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలా కూడా మీ బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. అండ్ కొంతమంది బాగా ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు కదా, సో అంటే ఓవర్ వెయిట్ ఉన్నా కూడాను మీకు ఆ పవర్ తగ్గిపోతుంది. చాలామందికి స్టొమక్ ఉంటుంది, మగవాళ్ళకి స్టొమక్ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడాను పూర్తిగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. హెల్త్ పరమైన ఇష్యూస్ ఏమైనా మీకు అటాక్ అయ్యాయి అంటే కంపల్సరీ మీకు ఆ స్టామినా తగ్గిపోతుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట. సో కాబట్టి ఎప్పుడు కూడాను హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేయటం కానీ, హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటం కానీ చేస్తూ ఉండండి. అండ్ దాంతోపాటుగా మీకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి న్యాచురల్గా అనేవి కొన్ని ఇంపార్టెంట్వి చెప్తానండి మీకు. ఖచ్చితంగా నేను చెప్పిన ఫుడ్స్ అనేవి మీరు డైలీ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే సూపర్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది, అది కూడా ఎటువంటి మనీ ఖర్చు పెట్టకుండా. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మగవాళ్ళకి సంబంధించి టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుంటే మాత్రం మీకు ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ స్టామినా అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మరి ఆ హార్మోన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి అంటే మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన ఫ్రూట్స్లో ఏంటంటే వాల్నట్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో ఫ్రూట్స్ అంటే మళ్ళీ మీరు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనే డౌట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఎలాగో నన్ను కామెంట్స్లో అడుగుతారు. బట్ రెడ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుండే. రెడ్ ఫ్రూట్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, దానిమ్మ పండు కానీ, ఆపిల్ కానీ, చెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, పుచ్చకాయ. సో పుచ్చకాయలో అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మీకు. సో కావాలంటే మీరు దాన్ని ఒక 1 వీక్ తినేసి చూడండి. సో అంటే మీ పార్ట్నర్తో ఇంటర్ కోర్స్ సిచ్యువేషన్లో మీకు ఆ స్టామినా లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. అంటే ఎవరైతే మరి 1-2 మినిట్స్కే తృప్తి కలగట్లేదని కానీ, లేకపోతే స్వామ్ వచ్చేస్తుందని కానీ బాధపడే పర్సన్స్ ఎవరైతే ఉంటారో మగవాళ్ళు, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి పుచ్చకాయ అనేది. అది జ్యూస్లా కానీ ఎలా అయినా సరే
ఏమైనా సరే ఫ్రూట్స్ మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, జంక్ ఫుడ్స్ మాత్రం కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. దాని నెక్స్ట్ చిలకడ దుంప అనమాట. చిలకడ దుంప అంటే ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో దాంట్లో కూడా మీ అందరికీ తెలియని చాలా రకాల పోషకాలు ఉంటాయన్నమాట. సో దాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఎక్కువగా అంటే ప్రతిరోజు కాకపోయినా సరే 4 డేస్కో 1 వీక్కో ఒకసారైనా సరే కంపల్సరీ తీసుకుంటూ ఉండండి. దాంతోపాటుగా గుమ్మడికాయ అనమాట, గుమ్మడికాయ కూడా తెలుసు కదా. సో ఆ గుమ్మడికాయని మీరు కర్రీ చేసుకొని తిన్నా లేదంటే ఏదైనా జ్యూస్ చేసుకొని తీసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మీకు మీ పవర్ని ఆ లెవెల్స్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది, మీ హార్మోన్స్ లెవెల్ని పెంచుతుంది. అండ్ చాలామందికి ఎక్కువసేపు చేయలేమనే బాధ ఐ థింక్ చాలామంది మగవాళ్ళు ఉంటూనే ఉంటుంది కదా. వాళ్ళకి కూడా మీరు ఎక్కువసేపు మీ వైఫ్తో స్పెండ్ చేయడానికి మీకు ఆ టైంని పెంచుతుంది అనమాట. అంటే వెంటనే స్పెర్మ్ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇవి కూడా తీసుకుంటూ ఉండండి. అండ్ కంపల్సరీ మీరు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మంచి నీళ్ళు కూడా మీరు డైలీ ఒక 3 లీటర్స్ 4 లీటర్స్ అయినా తీసుకుంటూ ఉండండి. మీరు అనుకోవచ్చు వాటర్లో ఏముందండి అని, మీకు తెలియదు వాటర్లో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎగ్స్ తీసుకుంటూ ఉండండి. సో ఎగ్స్ కూడా ఓన్లీ ఉడికించిన ఎగ్స్ మాత్రమే తీసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎగ్స్ అంటే ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ ఇంకేవేవో ట్రై చేస్తూ ఉంటారు, అలా తీసుకోవద్దు. ఎగ్ని కేవలం ఉడికించి తీసుకోండి. అండ్ మీకు ఇబ్బంది లేదు ఆ స్మెల్ ఎలా ఉన్నా మేము తీసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళైతే పచ్చి ఎగ్ తీసుకోండి. సో లోపల ఏదైతే ఎల్లో కలర్ ఉంటుందో అది తీసేసుకొని, వైట్ కలర్ ఉంటుంది కదా అది పచ్చిది, మీరు డైలీ మార్నింగ్ మీరు బ్రష్ చేస్తారు కదా, సో ఆ టైంలో కంపల్సరీ రోజు ఒక్కటి తీసుకుంటూ ఉండండి. మీకు సూపర్ రిజల్ట్ వస్తుంది, మీ స్టామినా అనేది ఆసమ్గా పెరుగుతుంది అన్నమాట. సో ఐ హోప్ అంటే ఆ స్మెల్ పడుతుంది మాకు, మేము తీసుకోగలము అనుకున్న వాళ్ళు కంపల్సరీ తీసుకోండి. మేబీ పచ్చి ఎగ్ మేము తినలేము తీసుకోలేము అన్న వాళ్ళు ఉడికించుకొని తీసుకోండి. ఉడికించుకొని తినే వాళ్ళైతే డైలీ 2 ఎగ్స్ కంపల్సరీ తీసుకోవాలి అండి. అది మీరు మార్నింగ్ తీసుకోవచ్చు, నైట్ తీసుకోవచ్చు. మేబీ మీరు నైట్ తీసుకోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే పాలు, పాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అంటే మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా మీ ఎనర్జీ లెవెల్స్ని బాగా పెంచుతాయి. సో రోజు మీరు నైట్ పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని ప్రతిరోజు నైట్ తీసుకుంటూ ఉండండి. అంటే ఒక 30 మినిట్స్లో మేము నిద్రపోతాము అనుకునే ముందుగా మీరు ఇలా పాలు తీసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తుంది. సో ఇవన్నీ కూడాను 1 డే 2 డేస్ యూజ్ చేసి మాత్రం మానుకోవద్దు. దయచేసి మీరు ఇవన్నీ కంటిన్యూగా 1 మంత్ ట్రై చేయండి. 1 మంత్ తర్వాత మీకే తెలిసిపోతుంది. అండ్ అంతకు ముందు రిజల్ట్కి మీరు ఇదంతా ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది అండ్ మీకే అర్థమైపోతుంది అనమాట. సో మీకు అర్థమైన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు దాన్ని కంటిన్యూ చేసుకుంటారు. సో మంచి రిజల్ట్ వచ్చింది అంటే ఎవరైనా సరే దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు కాబట్టి చెప్తున్నాను అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఒక చిన్న పాయింట్ ఎక్కడ మిస్ అయ్యాను అంటే, మీరు మసాలాలు కానీ ఎవరైతే ఎక్కువ మసాలాలు తింటుంటారు కదా, అండ్ కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ ఆ మసాలాలు ఫస్ట్ తగ్గించేసేసుకోండి. అండ్ ఎక్కువ కారం కూడా తింటూ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. అంటే మరీ తగ్గించుకోండి అని కాదు, బట్ ఎక్కువ కారాలు మసాలాలు తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ స్టామినా అనేది ఇంప్రూవ్ అవ్వదన్నమాట. అంటే డే బై డే తగ్గుతుంది ఎక్కువ మసాలాలు తీసుకునే వాళ్ళకి. సో కాబట్టి అటువంటివి కంట్రోల్ చేసేసుకోండి. ఏదేమైనా సరే ఆయిల్ ఫుడ్స్ని పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి, తర్వాత రిజల్ట్ మీకే అర్థమవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు నచ్చాయి కదా. నచ్చటం మాత్రమే కాదండి, ఎవరైతే ఫాలో అవ్వాలి, మేము ఫిట్ అవ్వాలి, మేము దాంట్లో స్టామినా పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో